ఈరోజు ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజ్ మహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కరి రామారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని కళాశాల ఆవరణలో ఎగురవేశారు. ఈ సందర్భంగా బీసీ రాయ్ అవార్డు గ్రహీత మరియు భారతదేశంలోని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కరి రామారెడ్డి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి తెలిపి మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం ఎలాగొచ్చింది, దేశ జెండాను స్వతంత్ర దినోత్సవం నాడు మరియు రిపబ్లిక్ డే దినోత్సవం నాడు ఏ విధంగా ఆవిష్కరిస్తారు అనే విషయాన్ని విద్యార్థులకు తెలుపుతూ, విలువలతో కూడిన జీవితం సమాజం పట్ల ప్రతి మనిషికి అవగాహన కలిగి ఉండాలని, పర్యావరణం, జలవనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అనే విషయాలను తెలిపారు. కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి, విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం చాలా ముఖ్యమని, మహిళలు ఆర్థిక స్వాతంత్ర సాధించిన నాడే దేశ స్వాతంత్రం కూడా సాధించినట్లని ఆయన తెలుపుతూ, కళాశాలలో విలువలతో మరియు క్రమశిక్షణతో కూడిన అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు ముఖ్యంగా సెల్ వినియోగాన్ని వారి చదువుల కొరకు మాత్రమే ఉపయోగించుకుంటే అది బాగా ఉపయోగపడుతుందని, లేకపోతే లేనిపోని అనర్థాలకు దారితీస్తుందని అన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 78 సంవత్సరాలు అయిన మనకు స్వతంత్రం వచ్చి ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కానీ 78 సంవత్సరాలకి ముందుకే ఇప్పటికి తేడా ఏంటి, ఏ తేడా కనిపించిందో తెలియదు. కానీ నాకైతే కనిపించే తేడా ఏంటంటే, మరి స్వతంత్రం రాకముందు ఎవరైతే భర్తలు ఉంటారో వాళ్ళు కష్టపడి సంపాదించి భార్యని పిల్లల్ని పోషించారు. స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మహిళలు కష్టపడి సంపాదించి భర్తనే పిల్లల్ని పోషించారు. అది తేడా కనిపించింది. అంటే మహిళలు చాలా అభివృద్ధి చెందారు, అలాగే పురుషులు రోజు రోజుకి చాలా దిగువ స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే